నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీటిపారుదల సమస్యల మీద లేదు కేంద్రం తీసుకొచ్చినటువంటి గెజెట్ మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందిస్తే సామాన్యుడిగా నాకు వచ్చినటువంటి అని మనం అదేమిటి సలహాదారుగా ఉన్న వ్యక్తి నీటిపారుదల మీద మాట్లాడడం దాన్ని స్వాగతిస్తున్నాను, ప్రభుత్వ నిర్ణయాలు వీటన్నిటిని ప్రకటించడం, ప్రెస్ మీట్లు పెట్టడం నీటిపారుదల శాఖ మంత్రి లేరా అని సామాన్యుడిగా నాకు వచ్చినటువంటి అనుమానం. అయితే ఆ ఒక్కటే కాదు, ఆయన డిఫాక్టో హోమ్ మినిస్టర్ కింద పనిచేస్తున్నారు, మొత్తం అధికారాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆయన పేరుకే సీఎం, ఆయన వెనకాలండి నడిపించేదంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటూ అనేక మంది అనేక ఊహాగానాలు చేస్తున్నారు, వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. దానికి నిజం చేకూర్చేలాగా అన్న విధంగా చెప్పలేం, కానీ ఇంకొక ఆరోపణ, అంటే నిప్పులేంది పొగరాదు అంటారు కదా, అలాగా ఇంకొక ఆరోపణ నా దగ్గర నుంచి కాదండి, మాల మహానాడు జాతీయ నేత దగ్గర నుంచి వచ్చింది. ఏంటంటే పూర్తి కథనం చూద్దాం. మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి గోళ్ల అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల నాడు అధికార పగ్గాలు చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల సమతూకంగా కేబినెట్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టినవైన అందరికీ తెలుసు. ఈ క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు ఏకంగా హోంమంత్రిత్వ శాఖ దక్కింది. మహిళకి కీలక బాధ్యత అప్పగించామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్పుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం సుచరిత గారిని అసలు మంత్రి గారిని పరిగణించడం లేదట. మహిళా మంత్రిపై తనదైన శైలి పెత్తనం చేస్తున్నటువంటి సజ్జల హోంశాఖలో అన్ని తానై వ్యవహరిస్తున్నారుట. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం ప్రోటోకాల్ పరంగా కూడా సుచరిత గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవించడం లేదట. ఇదేదో ప్రతిపక్షాలు సజ్జల అంటే గిట్టని వాళ్ళు, లేదంటే వ్యతిరేక మీడియానో ప్రతిపక్ష మీడియానో న్యూట్రల్ వాళ్ళు అంటున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు సుచరిత గారి సామాజిక వర్గానికే చెందిన గోళ్ల అరుణ్ కుమార్ చెప్తున్నటువంటి మాటలు. మాల మహానాడు జాతీయ కార్యదర్శిగా ఉన్న గోళ్ల అరుణ్ కుమార్ ఒక ఛానల్లో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన విషయాలు బయటపెట్టారు. సర్పంచ్గా కూడా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాలో ప్రారంభోత్సవాలు చేస్తారు, సుచరిత గారిని అవమానిస్తున్నారు, గవర్నమెంట్ ఆసుపత్రి మిర్చి యార్డులో ఎమ్మెల్సీ సన్మానాల్లోనూ దళిత మంత్రికి గౌరవం లేదు, దళిత మహిళా మంత్రికి గౌరవం లేదు, సుచరిత శాఖలో సజ్జల వేలు పెడుతున్నారు, దళిత ఎమ్మెల్యేలు మంత్రులను సజ్జల రబ్బర్ స్టాంపులుగా మారుస్తున్నారు, మా ఓట్లతో గద్దెనెక్కి మా మీదే పెత్తనం చేస్తారా, రాజకీయ వ్యభిచారం బ్రోకరేజీ చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇకనైనా తగ్గాలి, ఇకనైనా ఈ తప్పులను జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోవాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి దళితుల తిరుగుబాటును చూస్తారు అంటూ ఆయన ఒక రేంజ్లో ఫైర్ అయిపోయారు. మొత్తంగా ఇన్నాళ్ళు చాలామంది అంటున్నటువంటిది ప్రతిపక్ష నేతలు ఎక్స్ ఆఫీషియో హోమ్ మినిస్టర్ లేదా డిఫాక్టో హోమ్ మినిస్టర్ కింద సజ్జలు వ్యవహరిస్తున్నారు, ఇంకా మాట్లాడితే ముఖ్యమంత్రి తర్వాత ఆయనే అన్నటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేలాగే అన్ని ఆరోపణలు ఉంటున్నాయి, వ్యవహార శైలి కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సుచరిత గారిని హోంమంత్రిగా పనిచేసుకోనివ్వని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిడకి కనీసం ప్రోటోకాల్ మేరకి కూడా గౌరవం ఇవ్వడం లేదు అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం సర్పంచ్గా కూడా గెలవని నేత అంటూ గోళ్ల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్గా మారుతున్నాయి. తమ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే కేసుల విషయంలో విరుచుకుపడుతున్నటువంటి వైసీపీ సర్కారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఈ మేర సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేసిన గోళ్ల అరుణ్ కుమార్ మీద ఎలాంటి చర్యలకు పాల్పడబోతుంది, 66A లాంటిది ఏమైనా ఉపయోగిస్తారా, 502 లాంటిది ఏమైనా ఉపయోగిస్తారా అన్నటువంటి అనుమానాలు చాలామందికి వస్తున్నాయి, అలాగే వాదనలు కూడా ఆసక్తి రేకిస్తున్నాయి. అదే సమయంలో ఈ ఆరోపణలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి సమాధానం వస్తుందా అన్న వాదన కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఎస్, డెఫినెట్గా ఇక్కడ చర్యలు తీసుకోవడము, ఇంకొకళ్ళ మీద కేసు పెట్టడము, లేదంటే పరువు ప్రతిష్టలు భంగం అయ్యాయనో ఆరోపణలు ఎక్కువ చేశారని కాకుండా వచ్చినటువంటి ఆరోపణలకి హుందాగా ఆయనకున్నటువంటి అనుభవానికి, పాత్రికేయుడిగా చేసినటువంటి అనుభవానికి, పార్టీ పరంగా ఉన్నటువంటి అనుభవానికి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికి అన్ని రకాలుగా కూడా ఆయన బయటకు వచ్చి ఏం జరుగుతుంది అనేది ఆయనంతటా ఆయన సమాధానం చెప్తే బాగుంటుంది అన్నది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఇది కాకుండా ఇప్పుడు గోళ్ల అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలకి
ఇంకొక వాదన కూడా ఏంటంటే దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదు, సాక్షాత్తు హోంమంత్రి మేకతోటి సుచరిత గారే ప్రెస్ మీట్ పెట్టి నాకు చాలా గౌరవం దక్కుతోంది, ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు, ప్రోటోకాల్ మిస్సింగ్ అవన్నీ లేవు, ఆయన పెద్ద, ఆయన పార్టీలో పెద్ద మనిషి, అలాగే పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయనకి గౌరవం ఇస్తున్నాము అన్నటువంటి విషయం కూడా చెప్తారేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా ఇక్కడ వస్తున్నాయి. అవి చెప్పిస్తారేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. మొత్తానికి దళితుల మీద దాడులే కాదు, అధికార పక్షంలో ఉన్నటువంటి దళిత మంత్రుల మీద కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ ఇవన్నీ రావడం, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటిది ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కావచ్చు, తర్వాత మేకతోటి సుచరిత గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా ఇటువంటి వాదనలే ఆసక్తిగా వస్తున్నాయి, ఎక్కువ చర్చ జరుగుతోంది అన్నటువంటిదే ప్రధానమైనటువంటి విషయం. మరి వీటి మీద గౌరవ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన మీద ఆరోపణలను ఖండించేలాగా ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, సమాధానాలు చెప్తారా అన్నది వేచి చూడాల్సిందే.